ఎస్ ఇదే సందర్భంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నాయి కానీ వాటిని భర్తీ చేయట్లేదు దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారు దానికి కారణం ఏమై ఉంటుంది అసలు ఆ బడ్జెట్ లేదా ఉస్మాని యూనివర్సిటీకి అది శాంక్షన్ పోస్టులు అండి అసలు ఎస్సీ ఎస్టీ రెండు సంవత్సరాల క్రితమే ముప్పై ఐదు పోస్టులు శాంక్షన్ పోస్టులు ఎస్ ఇప్పుడో వచ్చినాయి శాంక్షన్ పోస్టులు నింపని రవీందర్ గారు ఇవాళ బోర్డు గురించి చూస్తున్నాడు ఎస్ మరి శాంక్షన్ పోస్టులు ఎందుకు నింపలేదు నీకు ఎవరు అడ్డం వచ్చారు బోర్డుతో సంబంధం లేదు ఎస్సీఎస్టీ ఎప్పుడో వచ్చింది నీకు బోర్డు సంబంధించి నిర్ణయం మొన్న జరిగింది అవును ఇంతవరకు నింపలేదు అంటే అర్థమైంది నీకు ఎస్సీఎస్టీల పట్ల నీకు చిత్తశుద్ధి లేదన్నట్టు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు నింపితే ఒక ముప్పై ఐదు మంది అది వస్తారు కదా నీకు ఖచ్చితంగా మరి వచ్చినప్పుడు ముప్పై ఐదు మంది అని అసలు యాక్చువల్గా ముప్పై ఐదు మంది కాదు ఎక్కువ మంది ఉండే ఓకే నా నేను ఒక డైరెక్టర్ ఎస్సీఎస్టీ సెల్గా పనిచేశాను ముప్పై ఐదు సంవత్సరాలుగా నాన్ టీచింగ్లో ఎస్సీఎస్టీ నింపలేదు డైరెక్టర్ రిక్రూట్మెంట్ లేదు ఓకే అక్కడ సుమారు ఐదు వందల పోస్టులు దాకా ఎస్సీఎస్టీ బ్యాక్లాగా ఉండే కానీ ఇప్పుడు చూస్తే అక్కడ వంద వంద పోస్టులు కూడా లేవు అంతకంటే ముందు ఐదు వేల పోస్టులు దాకా ఉండే ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ఇవాళ ముప్పై పో ఐదు వందల పోస్టుల నుంచి యాభై పోస్టులు కూడా లేవు ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఏమైనా ఇవన్నీ అవన్నీ కూడా దొంగ అడ్డదారులు అమ్ముకున్నారు ఇది నాన్న ఎస్సీఎస్టీలు కాని వాళ్ళ ఇతరులకు ఇచ్చాడు ఇట్లాంటి పరిస్థితి దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా ఇగ్నోర్ చేసేసారు పక్కన పడేసారు వాళ్ళకి అవకాశం తెలియలేదు ఇవాళ ఈ రోజు వరకు కూడా నేను ఒకటే నా బ్రదర్ మా బ్రదర్ గారి గురించి కూడా ఎంతకు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మాకు వారు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఎందుకు దీక్ష చేయలేదని విద్యార్థులు అడిగింది ఓకే రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నది కదా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి బ్యాక్లాగ్ అట్లనే వేకెన్సీ ఉంది ప్రభుత్వం అనుమతించినా కూడా మీరు ఎందుకు దాని మీద మీరు దీక్ష చేయలేదు ఇవాళ కేవలము విద్యార్థులు ముప్పై తారీఖు బంద్ పిలిపించిందని ఆ రోజే మీరు దీక్ష ఎందుకు చేసిన రు మీ దీక్ష ఆ రోజే వాళ్ళని డైవర్ట్ చేయడం కాదా అని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నించారు ఎస్ కరెక్ట్ ఉపాధ్యాయులు కూడా అదే అన్నారు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు కూడా అదే అన్నారు అవును కాసిం గారు ముప్పై తారీఖు కాకుండా వేరే రోజు పెట్టుకుంటే బాగుండేది విద్యార్థులు బంద్కు ఒక డైవర్షన్ ఇచ్చినట్టు అయింది అది వీసీకి ఏదో వీసీ మా వీసీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నీకు సపోర్ట్ చేసేసి దాన్ని డైవర్ట్ చేసినట్టుగా ఇవాళ జ ప్రచారం జరుగుతున్నది మీరు ఆ ముప్పై తారీఖు కూడా వేరే రోజు కనుక మీరు పెట్టుంటే ఉంటే మేమంతా సపోర్ట్ చేసేవాళ్ళం అన్నం మేమంతా సపోర్ట్ చేసేవాళ్ళం ఎవరు చేసినా కానీ చివరికి ఒకటే అదే కదా కానీ పిల్లలు చేసే రోజే బంద్ పిలిపించిన రోజే వాళ్ళు ఏదో కొంచెం తన తన యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న రోజు నువ్వు చేయడం అనేదాన్ని అది డైవర్షన్గా భావించారు కాబట్టి అటు విద్యార్థులు కావచ్చు చాలా మంది ఉపాధ్యాయులు కావచ్చు కాసిం గారు ఆ రోజు పెట్టడం తప్పని అన్నారు చివరిగా చెప్పండి అసలు ఉస్మాని యూనివర్సిటీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి తేరుకోవాలంటే గత పూర్వ వైభవం మళ్ళీ రావాలంటే ఏం జరగాల్సినటువంటి అవసరం ఉంది విసి రవీందర్ గారికి మీరు చెప్పేటువంటి మాటలు ఏమైనా ఉంటే మా తొలివేలు నుంచి చెప్పచ్చు నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నియంతృత్వంలో లేము సో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ నిర్ణయాలైనా ఉండాలి ఇవాళ డీన్స్ మీటింగ్లో కూడా స్వేచ్ఛాయుతంగా ప్రశ్నించకుండా మాట్లాడకుండా డబ్బా కొట్టే కార్యక్రమం పనిచేయాలి హెడ్స్ విషయంలో ప్రిన్సిపాల్స్ విషయంలో స్వేచ్ఛగా తర్వాత స్టూడెంట్స్ని కూడా ప్రతిది కూడా స్టూడెంట్స్ ప్రతి అంశాన్ని ఇవాళ స్టూడెంట్స్ లేకుండా మేము లేమండి ఎస్ స్టూడెంట్స్ లేకుండా ఉపాధ్యాయులు లేరు ఇవాళ మేము జీతాలు తీసుకుని బతానం అంటే స్టూడెంట్స్లు కట్టే పిల్లలు కట్టే ఫీజులు వాళ్ళ పేరు మీద వచ్చే గ్రాంట్లు వాటితోనే మేము బతానం ఇవ్వాలి అంతేగాని విద్యార్థులు లేరు విద్యార్థులు విద్యార్థులు లేకపోతే ఉపాధ్యాయులు ఎక్కడండి అవును సో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉంటేనే విశ్వవిద్యాలయాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఏ నిర్ణయం అయినా సరే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇవాళ మొత్తం రూల్ ఆఫ్ రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకొని అలాగే యూజిసి నిబంధనలు దృష్టిలో పెట్టుకొని అదే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటినీ సమ్మిళితంగా దృష్టిలో పెట్టుకొని సమగ్ర అభివృద్ధి కోసము ఏదో టెంపరీ ప్రయోజనాల కోసం కాకుండా ఇవాళ చూడండి ఎంతమంది పిల్లలు డ్రాప్ అవుట్ అయినారంటే ఫీజు కట్టలేక నువ్వు ఇలా ఏడు వందల శాతం ఫీజులు పెంచితే మూడు వేల నుండి ముప్పై మూడు వేల ఫీజులు పెంచితే చాలామంది కొన్ని మంది మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా మధ్యలో స్టే పైసలు కట్టలేక డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఈవెన్ ప్రభుత్వాలు మూడు సంవత్సరాలుగానికి బా ఫ్రీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు మరి పిల్లలు సర్టిఫిక అయిపోయింది వాళ్ళ కోర్సు అయిపోయింది వాళ్ళ సర్టిఫికెట్ తీసుకోవాలి నువ్వు పైసలు కట్టకుండా మన యూనివర్సిటీలో ఎవరు కూడా ఫీస్ వాళ్ళ సర్టిఫికెట్లు ఇస్తలేరు మరి పైసలు కట్టలేకుండా కూడా ఇంకా కోర్సులో జాయిన్ కాని వాళ్ళు ఉన్నారు చాలామంది కనీసం ఆ సర్టిఫికెట్ తీసుకొని భవిష్యత్ కోర్సుల కోసం పోని వాళ్ళు ఉన్నారు చాలామంది ఇవాళ ఫీజుల పేరు మీద కట్టలేక ఆ ఫీజులు కట్టలేక అక్కడ పోయి ఊర్లలో పనిచేయలేక ఇక్కడున్న పెరిగిన ఫీజులు కట్టలేక చాలా నానా ఇబ్బందుల పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు కూడా ఉన్నారు ఈవెన్ పిహెచ్డీ చేసి లేకపోతే కరోనా సమయంలో ఏడుగురు మంది విద్యార్థులు చనిపోయారు తిండి లేక ఎస్ తిండి లేక చనిపోయినటు వాళ్ళు ఏ అన్నం లేక ఊర్లలో పనిచేయలేక లేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు వాళ్ళంతా అంటే ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి నుండి బయటపడాలంటే మనము స్కిల్స్తో కూడుకున్న విద్యను తర్వాత నాణ్యమైన విద్యను తర్వాత ఆ విద్య కూడా ఉచితంగా వచ్చే విధంగా ముఖ్యంగా ఒకవేళ నువ్వు పెడితే నామినల్ ఫీజులు పెట్టి నామినల్గా వాళ్ళకి ఇచ్చే విధంగా వాళ్ళ కరోనా తర్వాత ఫీజులు తగ్గించాల పోయి నువ్వు మూడు ఏడు వందల శాతం పెంచితే వాళ్ళు ఎట్లా పడతారండి కూలీనాలు చేసుకునే వాళ్ళ కూలీ లేవు కరోనా సమయం అంతా వాళ్ళు ఎట్లా కడతారండి వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు గవర్నమెంట్ ఇవ్వనేయట్లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటున్నారు ఇవ్వనే ఇవ్వట్లేదు మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏ సంస్కరణ అయినా కూడా మానవతా మనుషులను పేదవాడిని దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పేద తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని ఉస్మానే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక త్రీ థౌజండ్ ఉంటే నువ్వు నైన్ థౌజండ్ చేయి ఒకవేళ నీకు నిజంగానే అన్ని ధరలు పెరిగినాయి అనుకుంటే అంతే మొత్తం ఏకాయకిన వందల ఏడు వందల శాతం పెంచితే ఏ రకంగా ముందుకెళ్తారని విద్యార్థులు కాబట్టి ఇప్పటికైనా నేను వారిని ఒకటే కోరుతున్నాను ఇప్పుడు నువ్వు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ బంద్ చేయండి ఫస్ట్ హాస్టల్స్ని బాగు చేయండి